啊，不错哟。హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ ఇండియన్ తెలుగు ట్రావెలర్. ఈరోజు మనం యాగంటికి వచ్చినాము. ఉమామహేశ్వర స్వామి టెంపుల్ యాగంటి మహాలో రంక వేసే బసవన్న ఉన్నారు కదండి, వాళ్ళని చూసుకునేకి వచ్చాము. బసవన్న పెద్దది ఉంటుంది ఇక్కడ, చూసేద్దాం రండి నాతో పాటు మీరు కూడా. యాగంటి ఉమామహేశ్వర స్వామి టెంపుల్ ఉంది ఇక్కడ, చూద్దాం రండి. అలాగే వెంకటేశ్వర టెంపుల్ కూడా ఉంది, బ్రహ్మంగారు తపస్సు చేసిన ప్లేస్ ఇది. అన్నీ ఒకసారి చూసేద్దాం రండి ఫ్రెండ్స్. ఇక్కడ కోనేరు దగ్గరికి వెళ్దాం ఫ్రెండ్స్. కోనేరు ఎలా ఉందో చూసేద్దాము. ఈ కోనేరు అంటే కెమికల్ వేసి రెడీ చేస్తున్నారు. దేని గురించో మేము పోయినప్పుడు ఆడ ఏం చెప్పలేదు, తర్వాత తెలిసింది ఇక్కడ షూటింగ్ జరిగిందని. NBK 107 ఉంది కదా, నందమూరి బాలకృష్ణ గారిది, ఆ షూటింగ్ అనేది జరిగింది ఇక్కడ. దాని గురించి అంతా క్లీన్ చేసి కెమికల్ వేసి పెట్టనని అనిపిస్తుంది. ఎందుకంటే ఎవరు స్నానం చేయట్లేదు. నేను యాక్చువల్లీ స్నానం చేద్దాం అనుకున్నాను, కానీ వాటర్ అంతా కెమికల్ వేయడంతో వాటర్ లేకపోవడంతో చేయలేకపోయాను. కాకపోతే చాలా బాగుంటుంది ఇక్కడ, నంది నోట్లో నుంచి నీళ్ళు అన్నీ వస్తుంటాయి ఇక్కడ. చాలా మంచి కోనేరు ఇది, చూడండి అక్కడ నంది నోట్లో నుంచి వాటర్ వస్తున్నాయి. ఈ కోనేరు చుట్టూ మీరు అబ్జర్వ్ చేసినారంటే డిజైన్ ఉంటాయండి, పురాతనమైన ఇవి స్తంభాలకి బొమ్మలు చెక్కబడినాయి చూడండి. డిఫరెంట్ డిఫరెంట్ బొమ్మలు ఉంటాయట, దేవుళ్ళ బొమ్మలు అన్నీ చెక్కినారు. స్వామివారి దర్శనానికి వెళ్లే భక్తులు కౌంటర్ నందు స్వామివారి దర్శన టికెట్ తీసుకుని దర్శించుకోవాల్సిగా కోరుతున్నాము. భక్తులకు విజ్ఞప్తి, శ్రీ స్వామివారి దర్శనానికి వెళ్లే భక్తులు కౌంటర్ నందు స్వామివారి దర్శన టికెట్ తీసుకుని దర్శించుకోవాల్సిగా కోరుతున్నాము. భక్తులకు విజ్ఞప్తి.
యాగటిగా బసవన్న చూడండి ఫ్రెండ్స్, అంచెలంచెలుగా పెరుగుతున్న బసవన్న ఇదే కలియుగంలో రంకులేసే బసవన్న. ఇది చూడండి, ప్రతి సంవత్సరం కొద్ది కొద్దిగా పెరుగుతూ పోతూ ఉంటుంది. ఇది బ్రహ్మంగారు చెప్పింది ఈ నంది గురించే, కలియుగంలో రంకులేసే బసవు ఉన్న ఈ నందే. తీసుకోరాదన్నా టైం మీద ఇస్తారు. ఆ పొద్దున్న బాధపడ పళ్ళక ఇస్తున్నారు. ఇక్కడ వెంకటేశ్వర స్వామి వారి గుడి ఉన్నది, చూసేటండి ఫ్రెండ్స్. పైకి పోదాం. యాక్చువల్ ఇక్కడ గర్భగుడిలో తెలియట్లేదు, ఇదివరకైతే ఫోటోలు వీడియోలు అల్లౌడ్ ఉంది. ఇప్పుడు చాలా స్ట్రిక్ట్ అయిపోయింది అన్ని చోట్ల. వినంత వరకు ట్రై చేస్తాను, పర్మిషన్ ఇస్తే ఫోటో తీసి పెడతాను. ఇక్కడ బ్రహ్మంగారు తపస్సు చేసిన గుహ లోపలికి వెళ్తున్నాం అండి. మ్యాక్సిమం ఆ ఎంట్రీ దాకానే ఆడ లోపల వాళ్ళు క్లీన్ చేసుకుంటూ ఉన్నారు. క్లోజ్ అయిపోయింది గుడి లోపల వెళ్ళే టైంకి, లేట్ అయిపోయినందువల్ల లోపల పర్మిషన్ ఇవ్వట్లేదు. ఒకసారి వెళ్ళి చూద్దాము, మ్యాక్సిమం ట్రై చేస్తాను నేను, చూద్దాము మీకు చూపించడానికి. ఇక్కడ చూడండి, చిన్న చిన్న కోతులు పెట్టుకుని ఉన్నాయి, పెద్ద కోతులు భయపడి వెళ్ళిపోతున్నాయి. ఈ లోపల దగ్గర కెమెరా అలౌడ్ అండి, తర్వాత తీయట్లేదు. ఇక్కడ దగ్గర ఎండ్ చేస్తున్నాను. ఈ గుహ లోపలే అండి, కొద్దిగా లోపలికి బ్రహ్మంగారు తపస్సు చేసిన ప్లేస్ ఉంటుంది, చిన్న సందు ఉంటుంది. ఈ సందులో లోపల వెళ్ళాలి. ఇక్కడ దగ్గర పర్మిషన్ ఉందండి, తర్వాత లేదు. యాగంటి కొండపై నుంచి వ్యూ పాయింట్ అండి, చాలా బాగుంటుంది వ్యూ పాయింట్ నుంచి చూసారంటే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్, కీప్ సపోర్టింగ్. నేను మీ ఇండియన్ తెలుగు ట్రావెలర్, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.
please support my channel Indian Telugu Traveler.